राजस्थान लो पॉलिटिकल हाइड्रामा कोनसागुतुंदे सचिन पायलट तो पाटु मरो 18 मंदी कांग्रेस एमएलएलकु स्पीकर अनर्हता नोटिसलु जारी चेयडानी सवाल चेस्तू दाखलैन पिटिशन पै राजस्थान हाईकोर्ट तीर्पु इव्वडानिकी मुंदे इंदुलो केंद्रानी कूडा इंप्लीट चेयालन्न सचिन वर्गं एमएलए पिटिशन्नु हाईकोर्ट अनुमतिंचिंदे दांतो अनर्हता नोटिसलपै तीर्पु मरिंत आलस्यं कानुंदे राजस्थान लो पॉलिटिकल हाइड्रामा कोनसागुतुंदे सचिन पायलट तो पाटु मरो 18 मंदी कांग्रेस एमएलएलकु स्पीकर अनर्हता नोटिसलु जारी चेयडानी सवाल चेस्तू दाखलैन पिटिशन पै राजस्थान हाईकोर्ट तीर्पु इव्वडानिकी मुंदे इंदुलो केंद्रानी कूडा इंप्लीट चेयालन्न सचिन वर्गं एमएलए पिटिशन्नु हाईकोर्ट अनुमतिंचिंदे दांतो अनर्हता नोटिसलपै तीर्पु मरिंत आलस्यं कानुंदे राजस्थान हाईकोर्ट निर्णय पै मरिनी विवरालु मा प्रतिनिधि प्रसाद अंदिस्तारु प्रसाद हाईकोर्ट लो सचिन पायलट वर्गं वादनेंटी केंद्रान्नी प्रतिवादिगा चेर्चालन्न सचिन वर्गं पिटिशन हाईकोर्ट अनुमतिंचडानिकी कारणालेंटी ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రాన్ని కూడా పార్టీగా చేర్చాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సచిన్ పైలట్ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి అభ్యర్థనను హైకోర్టు అంగీకరించింది 15 నిమిషాల పాటు వాయిదా వేశారు ఆ ఈ రోజు ఖచ్చితంగా హైకోర్టు తీర్పు ఇస్తుందా అన్న అంశంపై కొంతమేరకు అనుమానాలు ఉన్నాయి ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి మొత్తం పార్టీని చేయాలంటే కేంద్ర ప్రభుత్వం దానికి సమాధానం ఇవ్వాలి లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలి తర్వాత వాదనలు వినిపించాలి మొత్తం ఈ ఫిరాయింపుల చట్ట పరిధిలోకి ఈ మొత్తం వ్యవహారం कांग्रेस पार्टी रेबल्स वादन वस्ताया लेदा वीटन्नितिनी केंद्र प्रभुत्वं क्लारिफिकेशन तीसुकुन्न तर्वातने फाइनल गा हाईकोर्ट जड्जिमेंट इच्चे अवकाशं उंदी काबट्टी ఈ రోజు రాజస్థాన్ హైకోర్టు మాత్రం తీర్పు ఇచ్చేందుకు ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి ఇకపోతే ఈ ఇదంతా కూడా సమయాన్ని కొంత మేరకు చేజిక్కించుకొని ఆ తర్వాత అశోక్ గెహ్లట్ క్యాంపులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొంతమందిని ఆకర్షించేందుకే ఇలాంటి డిలే టాక్టిక్స్ కు సచిన్ పైలట్ వర్గం పాల్పడుతుంది అన్న అభిప్రాయం కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇక అశోక్ గెహ్లట్ తనకు అత్యంత మెజారిటీ ఉంది సభాముఖంగానే నిరూపించేందుకు ప్రయత్నం చేస్తాము అతి త్వరలోనే శాసనసభను ఏర్పాటు చేస్తామన్న అంశాన్ని కూడా చెప్పారు ఇప్పటికే 3 సార్లు గవర్నర్ ని కలిసి ఈ అభ్యర్థన చేయడం జరిగింది ఆమెకు శాసనసభను కూడా వెంటనే సమాచారం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది ఇకపోతే గవర్నర్ శాసనసభను ఏర్పాటు చేసే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది కూడా కొంత అనుమానంగానే ఉంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి తీర్పుల నేపథ్యంలో గవర్నర్ ఒక వైపున న్యాయ పోరాటం జరుగుతున్న సందర్భంలో ఇలాంటి శాసనసభను ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదు అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది అదంతా కూడా గవర్నర్ యొక్క విచక్షణపై ఆధారపడి ఉంటుంది కాబట్టి గవర్నర్ ఈ పరిస్థితుల్లో శాసనసభను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తారా ఆమోదిస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది ఒక వైపున న్యాయ పోరాటం మరొక వైపున అశోక్ గెహ్లట్ మనుగడ సాగించేందుకు వెనుమంటనే బలపరీక్షను నిరూపించుకునేందుకు శాసనసభను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రయత్నాలు ఈ మొత్తం వ్యవహారంలో మరికొంత ఉత్కంఠతను రేకించే పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ప్రధానంగా హైకోర్టు ఏ రకంగా స్పందించబోతుంది తీర్పు ఇస్తుందా లేదా అన్నది కూడా అనుమానంగా ఉంది కాబట్టి ఒకవేళ ఏదైనా ఇంటరిమ్ ఆర్డర్ కూడా ఏమను ఇచ్చే అవకాశం ఉందా అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర హైకోర్టు మరి కొద్ది క్షణాల్లోనే దీని సంబంధించి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది రైట్ ప్రసాద్ థాంక్యూ ఫర్ అప్డేట్స్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ మరోసారి గవర్నర్ను కలిసి తనకు బలముందని చెప్పారు అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నానని గవర్నర్కు తెలిపినట్లు సమాచారం నిన్న సాయంత్రం గవర్నర్ కల్రాజ్ మిశ్రాను గెహ్లట్ కలిశారు
ప్రభుత్వం కొనసాగించేందుకు తనకు తగినంత బలముందని ఆయనతో చెప్పారని తెలుస్తుంది. ఇక రాజకీయ సంక్షోభం ఏర్పడిన తర్వాత వారం రోజుల్లో సీఎం అశోక్ గెహ్లాట్ గవర్నర్ను మూడు సార్లు